श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। 13వ శ్లోకం చూడండి, బుక్స్ లేని వాళ్ళు అక్కడ ఉన్నాయి తీసుకోండి। మనోయోగో బహిర్యాత్ర విశ్వామిత్రాధ్వరే గమః మనో దుర్వృత్తి మాదశ్చ మనో దుర్వృత్తి ఘాతశ్చ తాటకాయాచ అదుత్రసః। మనోయోగ బహిర్యాత్ర, జీవుడు సాక్షాత్తు పరమాత్మయే, ఏమైందా, దేహం పంచభూతాలతో తయారైంది, పంచభూతాలలో భూమికి తెలివి ఉందా, భూమికి జ్ఞానం ఉందా, జలానికి, అగ్నికి, వాయువుకు, ఆకాశానికి, మరి మనిషికి ఉందా లేదా, మరి ఎక్కడి నుంచి వచ్చింది, పంచభూతాలతో తయారైంది దేహం, దేహానికి ఏ తెలివితేటలు ఉండవు, లోపల భగవంతుడు కూర్చో ఉన్నాడు అని అంటే తెలివితేటలు శక్తి యుక్తి కూడా బయటకు వస్తాయి, అర్థమైందా। సో నీకు తెలివి ఉందా అంటే ఏమంటారు, ఉందా లేదా, ఉంటే నువ్వు పరమాత్మ అయి ఉండాలి, సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే నాకు తెలివి ఉంది కదా, ఇది దేహానికి తెలివి లేదు కదా, నాకు ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఆయనకు సంబంధించింది ఉంది అని అనుకున్నప్పుడు ఆయన గురించి అన్వేషణ చేసి తెలుసుకునే బుద్ధి ఏమవుతాడు, జీవుడు దేవుడిగా మారిపోతాడు। అయితే విశేషం ఏంటంటే జీవుడు ప్రపంచం మీద ఆశతో దేహాన్ని అనుసరిస్తే దీన్నే బహిర్యాత్ర అన్నారు, మనోయోగ బహిర్యాత్ర, మనసు కదులుతుంటే దాంతో తాదాత్మ్యం చెంది ఈ దేహం నేను అనుకుని బయటకు వెళ్ళినప్పుడు తాటకి ఎదురవుతుంది, అవునా, తాటకి ఎదురవుతుంది అంటే అజ్ఞానం ఎదురవుతుంది, మోహం ఎదురవుతుంది, ప్రపంచం నిజం, దీంట్లో ఆస్తులు నిజం, అంతస్తులు నిజం, భోగాలు నిజం అని అనుకున్నాడా, వాడి జీవితం అంతా అట్లాగే ఉంటుంది। దానికి ఏమన్నారంటే నువ్వు ప్రపంచంలోకి వెళ్ళేటప్పుడు గురువు సహకారంతో వెళ్ళు అన్నారు కదా, ఈయన అయోధ్య నగరం నుండి అలా బయటకు వెళ్ళేటప్పుడు ఎవరున్నారు వెంట, విశ్వామిత్ర అధ్వరే, అయ్యా నువ్వు బాధ్యతలు నిర్వర్తించు, సంపాదన చేయి, వ్యవహారాలు చేయి, ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి, సైన్యం ఎక్కడైనా ఉండు, నేను గురువుని అనుసరించి నడుచుకుంటాను అని అనుకో, ఆయన చూపిస్తాడు నీకు ఎక్కడ కష్టం రాబోతుంది అని, అవునా। విశ్వామిత్రుడితో వెళ్ళెళ్తూ ఉంటే ఎవరు వచ్చారు ఎదురుగా, తాటకి ఎదురు వచ్చింది, తాటకి ఎదురు వస్తే రామా చంపు అంటే అయ్యా స్త్రీనైతే చంపుతాను నేను పురుషుడుగా ఉండి అని అన్నాను, అప్పుడు ఆయన ఏమన్నాడు, ఇది రాక్షసయ్య, లోక కంఠకురాలు, అజ్ఞాన స్వరూపిణి, మోహస్వరూపిణి, దీనిని నువ్వు చంపితే కానీ నీకు జీవితం ఏంటో కనిపించదు, ప్రపంచం మీద ఉన్న మోహం ఉంది, అజ్ఞానం, దాన్ని తెగగొడితే జీవితం కనిపిస్తుందండి, గురువును అనుసరిస్తే మంచేది చెడేది స్పష్టంగా కనిపిస్తుంది, గురువుని అనుసరించలేదు అని అనుకోండి, అంటే ఆధ్యాత్మిక జ్ఞానం లేదు అని అనుకోండి, అది ఏమనుకుంటాడు, మంచి చెడుగా, చెడు మంచిగా కనిపిస్తాడు కదా। ఇప్పుడు దుర్యోధనుడు, దుర్యోధనుడు ఉన్నాడు, దుర్యోధనుడు ఎవరిని అనుసరించాడు, ద్రోణాచార్యుని అనుసరించాడా, భీష్ముని అనుసరించాడా, వ్యాసలవారిని అనుసరించాడా, అవునా, కృపాచార్యుని అనుసరించాడా, వాళ్ళు ఎవరిని అనుసరించాడు, శుకుర్ని అనుసరించాడు, శకుని ఎందుకు వచ్చాడు,
నాశనం చేయడానికి వచ్చాడు. మరి వీడికి అంత చదువుకున్నాడు కదా, రారాజు అన్నారు కదా, వాడికి తెలివితేటలు ఎక్కడ ఎక్కడ పోయాయంటే, నువ్వు గురువుని నెగ్లెక్ట్ చేస్తే అజ్ఞానం నడిపిస్తుంది, నీ నాశనం కొరకు ఏది కూర్చో ఉందో దానికి సరెండర్ అవుతావు. కానీ నువ్వు గురువుని అనుసరిస్తే ఏది నీకు అడ్డుపడుతుందో అది కనిపిస్తుంది. అదే తాటకి అజ్ఞానం చంపేశాడు, అజ్ఞానం చంపేశాడు. దాని కొడుకులే మారీచ సుబాహులు, అజ్ఞానానికి పుత్రులే రాగం దేశం. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళని నేను దగ్గర తీసుకుంటా, వీళ్ళు నా వాళ్ళు కాదు, వీళ్ళని దూరం పెడతా. జ్ఞానం అజ్ఞానమా? అదే గురువుని అనుసరించి నడిస్తే అందరిలో పరమాత్మ కదా ఉన్నాడు, మరి నేనేం చేయాలి, ఆయన్ని అనుసరించాలి అని అనుకున్నప్పుడు రాగద్వేషాలని తొలగించేస్తాడు. రాముడు ఏం చేశాడు? ద్వేషాన్ని కంప్లీట్గా కొట్టేశాడు సుబాహుడు. కానీ ఆ రాగం ఏదో కొంచెం ఆగింది నా వాళ్ళు అనే భావం ఆగింది. అదే మళ్ళీ వచ్చి జీవితాన్ని ఎంత కలతపరిచింది చూడండి ఆ మహర్షి. అదైనా సో ధర్మాన్నే అనుసరిస్తా, సత్యాన్నే అనుసరిస్తా, గురువుని అనుసరిస్తా అని అనుకున్నప్పుడు వాడికి కష్టాలు ఎదురు కావచ్చునేమో కానీ దుఃఖాలు రావు. జీవితం పతనం చెందదు. మరి కష్టం అండి అయ్యా, కష్టం ఎప్పుడు వస్తుంది? నువ్వు గొప్ప స్థితికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు కష్టం వస్తుంది, అంతేనా? నువ్వు పరీక్ష పాస్ అయ్యి పై క్లాస్కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు నీకు కష్టం ఎదురవుతుంది. ఏముంది పరీక్షలు ఏంటి, పాస్ కావడం ఏంటి, ఎంజాయ్ చేద్దాం అనుకున్నప్పుడు కష్టం లేదు, ఎంజాయ్ వింటే కదా. కాదు కాదు, నేను పై స్టేట్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీకు ఎదురైన విషయాన్ని అధిగమించాలి, అప్పుడు గురువును అనుసరిస్తే ఏది తొలగించుకోవాలి, ఏది పెంచుకోవాలి స్పష్టంగా ఆయన నేర్పిస్తారు. అదేంటి విశ్వామిత్ర అధ్వరే. అక్కడ రాముడు నేను తాటకిని చంపనంటాడు, కానీ ఈయన చంపాలి అని అంటాడు. అప్పుడు రాముడు మళ్ళీ వెనక్కి తిరిగి ఆలోచన చేస్తాడు. ఏంటి అంటే బాగా గమనించండి, మా నాన్న ఒక మాట చెప్పాడు నీతో వచ్చేటప్పుడు, గురువుగారు ఏం చెప్తే అది చేయవయ్యా. అర్థమైందా? తండ్రి జ్ఞానం అయితే ఏం చెప్తాడు, ఏం చెప్తాడు? నువ్వు గురువుని అనుసరించవయ్యా అని చెప్తాడు. అవునా? నేను అదే పని చేసి బాగుపడుతున్నాను, నువ్వు కూడా అదే పని చేయి, ఇంకా ముందుకు వెళతావు అని చెప్తాడు విశ్వామిత్రుడు. అడతారు మా నాన్న చెప్పాడు నువ్వేం చెప్తే చేయమని, ఇంకా నేను ఆలోచించను చేస్తా. విశ్వామిత్ర అధ్వరే. సో కాబట్టి అప్పుడు ఏమైంది అంటే, మనసులో వచ్చే దుష్ట ఆలోచనే తాటకి, మనోదుర్వృత్తి ఘాత. మనసులో వచ్చే చెడు ఆలోచన ఉంది, దాన్ని చంపేశాడు, చంపేశాడు. అప్పుడేమైంది, ఆమె తాటకాయచ అదా అత్ర సహ. తాటకి ఎవరో కాదయ్యా, నువ్వు గురువుని అనిసి బాగా గమనించి చూడండి, గురువును గుర్తు చేసుకుంటే ఇది చెడు ఇది మంచి అని స్పష్టంగా తెలుస్తుంది. కానీ గురువును పక్కకు దోస్తే నా ఇష్టం అనేది తెలుస్తుంది. అనాయాసంగా సంపదలు వస్తే పోగొట్టుకుంటానా, అనాయాసంగా భోగాలు ఎదురైతే పోగొట్టుకుంటానా అని అనుకుంటాను కదా. కానీ గురువును గుర్తు చేసుకుంటే, గురువుగారు చెప్పారండి ఇది మంచిది కాదని, ఇది చెయ్యను, ఇది మంచిది ఎంత కష్టమైనా సరే చేసి తీర్తాను అని అనుకుంటాను కదా. దానికి ఏంటంటే, దేవుణ్ణి ఆర్తిగా ప్రార్థిస్తే గురువు దొరుకుతాడట, గురువుని అనుసరిస్తే భగవంతుడు దొరుకుతాడు, భగవంతుడిని అనుసరిస్తే ఏమవుతావు, ఏమవుతావు ధనంజయ, ఏమవుతావు భగవంతుడే అవుతావు. ఇది నేను భగవంతుడిని అవుతానా అంటే, భగవంతుడివే అయ్యున్నావయ్యా, అన్యం అనే భావం ఉందే అది వెళ్ళిపోతుంది.
భగవంతుడిగా మారుతున్నామంటే ఎట్లా గుర్తించాలండి? దేహం కాదు మారేది, లోపల స్వభావం ఉందే, అది సాత్వికంగా మారే కొద్దీ లోపల నుంచి దైవ భావం బయటకు వస్తుంది. ఏమని? నిజం బయటకు వస్తుంది. నేను దేహాన్ని కాదు, మొదట అనుకున్నాం కదా, దేహానికి తెలివి లేదు, దేహానికి శక్తి లేదు, కానీ నాకు శక్తి ఉంది, నాకు జ్ఞానం ఉంది. సో కాబట్టి ఏంటి అని అంటే, ఇదిగో నేను ఆయనే అయ్యున్నాము అనే విషయం స్లోగా ఓపెన్ అవుతుంది, స్లోగా ఓపెన్. అప్పుడు ప్రపంచం స్పష్టంగా కనిపిస్తుంది. జనరల్గా అంటారు ఆల్ దట్ గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్ అని, మెరిసేటివన్నీ బంగారు కాదు, రోగాలన్నీ సుఖాలని ఇవ్వవు, సుఖాలని ఇవ్వవు. సుఖం ఎలా వస్తుంది? లోపల నుండి వస్తుంది, ఆత్మ నుండి వస్తుంది. శక్తి ఆత్మ నుండి వస్తుంది, ఆత్మను అనుసరిస్తే పెరుగుతుంది. జ్ఞానం ఆత్మ నుండి వస్తుంది, ఆత్మ గురించి తెలుసుకుంటుంటే పెరుగుతుంది. ఆనందం ఆత్మ నుండి వస్తుంది, ఆత్మను అనుసరిస్తే పెరుగుతుంది. సో కాబట్టి ఏమిటి అని అంటే, రామాయణాన్ని చదువుతున్నాము అంటే అక్కడ రాముడు ఏమో చేశాడని కాదు, రాముడు చూపించాడు ఇలాగ నడుచుకుంటే నువ్వు నేనే అని తెలుసుకుంటావు. సో అంత అతి అద్భుతమైనటువంటిది రామాయణం. రామాయణాన్ని సంక్షిప్త రూపంలో ఈ దేహరామాయణం అనే పేరున సీతాదేవే సీతాదేవి బోధిస్తున్నారు ఇదంతా. దీన్ని మనం అనుసరిస్తే చక్కగా ధరించడానికి అవకాశం ఉంది. ఏమండి ఇప్పటికిప్పుడే మేము దేవుడిగా మారిపోతామా? దేవుడే అయ్యున్నావయ్యా, స్లోగా గుర్తిస్తావు. ఒకటే నేను బాగుపడుతున్నాను అనడానికి చిహ్నం ఏంటి తెలుసా? చెడు నుండి బయటకు వస్తుంది, నేను చెడు చెయ్యను, నా వల్ల ఇతరులకు కష్టాలు కలిగించను, నేను ఇతరులకు మోసాలు చేయను. ఇది తగ్గుతుంది అంటే దైవం వైపు పెడుతున్నాం, దైవాన్ని గురించి బాగా తెలుసుకుని అనుసరిస్తున్నాం అంటే ఇక్కడికి ఇక్కడే సంపూర్ణంగా ఆనందాన్ని పొందడానికి. ఆనందం క్రమంగా సమాజంలో చూస్తున్నాం అవునా? బయటకు బోల్డని సంపదలు ఉన్నా లోపల నిరంతరం భయంతో బతుకుతారు. ఎవడు దేవుణ్ణి అనుసరిస్తున్నాడో దేనికే భయపడు. ఎందుకు? చావొస్తే ఒకేసారి వస్తుంది, నా జాగ్రత్తలో నేను ఉంటా, కానీ ఆయన సపోర్ట్ నాకుంది, నేను దీనికోసం భయపడాలి? బతికిన రోజు సుఖంగా సంతోషంగా ఆనందంగా ధైర్యంగా బతుకుతా. ఒక మాట చెప్పనా, మంత్రులు కనిపిస్తారు కదా, మంత్రులు, ముఖ్యమంత్రులు, ధర్మంత్రులు, వాళ్ళకి ఆస్తులు ఎంత ఉంటాయి? ఒక మాటలో చెప్పాలి అని అంటే సన్యాసే గురుదేవుడికి ఆస్తి ఎంత ఉంది? ఎంత ఉంది గురుదేవుడికి? లక్షల కోట్లు ఉన్నాయి అవునా? లక్షల కోట్లు ఉన్నాయి. ఆయన సెక్యూరిటీ పెట్టుకున్నాడా? ఆ గల్ఫ్లో సౌదీయాలో ఏదే జరిగేటప్పుడు కోయిట్ మీదకేమి కదా, ఇరాక్ కోట మీద యుద్ధం చేసినప్పుడు సౌదీయాలో గురుదేవుడు ఎక్కినమాట. ఆయన బొంబాయి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు, వాళ్ళు పోలీసులు పరిగెత్తుకుంటూ వచ్చారట, అయ్యా మీరు వెళ్ళకూడదు, ప్రోగ్రామ్ ఉందయ్యా, అయితే సెక్యూరిటీ ఇస్తాం తీసుకెళ్ళండి, గన్మెన్స్ ఇస్తాం మీకు తీసుకెళ్ళండి. అరే సన్యాసికి నాకెందుకురా అన్నమాట, కాదు మా దేశంలో విలువైన వ్యక్తి, మీరు ప్రపంచానికి ప్రతిష్టాత్మకమైనటువంటి వ్యక్తి, మీకు సెక్యూరిటీ మీరు కదా, మీరేం నాకు సెక్యూరిటీ ఇచ్చేది? ఐ డోంట్ కేర్ అనలేదు, చట్టాన్ని గౌరవించాడు, మీకు ఇబ్బంది కలిగించాను అవునా, నేను వ్యతిరేకించను, నా నియమాన్ని వదలను, ప్రోగ్రామ్ పోస్ట్పోన్ చేస్తాను అనుకోవాలి, ప్రోగ్రామే పోస్ట్పోన్. ఎందుకు అంటే నేను ఆత్మ, నన్ను ఎవడు చంపుతాడు?
మరి దేహమా? ఇది అనాత్మే, అఫ్ కోర్స్. కానీ దీన్ని రక్షించుకునేది ఎవరు? ఆయన భగవంతుడు. కాకపోతే పైన చట్టం ఉంది కదా, గవర్నమెంట్ చట్ట ప్రకారం నడుస్తుంది. మీకు నేను గైడ్ చేయాలరా అంటే మిమ్మల్ని వ్యతిరేకించకూడదు కదా. కానీ నేను భయపడకూడదు, భయపడదు. సో కాబట్టి ఏంటి అంటే, మహానుభావుడికి డబ్బులు లెక్కలేదు వస్తాయి. అక్కడ కూర్చుంటే విశేషం ఏంటంటే, నారాయణుణ్ణి అనుసరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందా లేదా? అర్థమైందా? ఎవరు నారాయణుణ్ణి అనుసరిస్తున్నారో లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి రాకుండా ఉంటుందా? వాళ్ళని చల్లగా చూడకుండా ఉంటుందా? భూదేవి రాకుండా ఉంటుందా? ఉంటుందా? దానికే అన్నారు భూదేవి వస్తుంది, మోకాలు అడ్డు పెట్టకూడదు అహంకారంతో మదంతో. అర్థమైందా? భూదేవి వస్తుంది అనుగ్రహానికి, అనుగ్రహించడానికే. కాలు అడ్డు పెట్టకూడదు. లక్ష్మీదేవి వస్తుంది అనుగ్రహించడానికే. తలకు మదం ఎక్కి నా ఇష్టం అనకూడదు. వెల్కమ్ చెప్పాలి, నువ్వెందుకు వస్తున్నావా అమ్మా భూదేవి, ఎక్కువ మందికి ఉపయోగపడే అవకాశం ఇవ్వమ్మా. శ్రీదేవి నువ్వు వస్తున్నావమ్మా, ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం ఇవ్వమ్మా అని ఎవరైతే అంటారో వాళ్ళు స్థిరంగా ఆసనం వేసుకుని కూర్చుంటారు. కావలసినంత అదే అమ్మగారు. ఫస్ట్ మేము బ్రహ్మచారి కోర్సులో ఉన్నాం 1990-91లో. అప్పుడు ఏంటంటే ఆశ్రమంలో ఏమీ లేవు, ఒట్టి గుడిసెలే. అమ్మగారు అన్నారు, ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా ఆస్తి ఎంతో తెలుసా అన్నారు. 1 రూపాయట ఎలా బిల్ ఆశ్రమం ఉందా, స్థలం ఎవరో ఇస్తామని అన్నారు. అక్కడికి వచ్చి అక్కడ కూర్చుంటారట, 1 రూపాయి ఉందట అమ్మగారి దగ్గర. 1 రూపాయ? ఆహా, 25 పైసలట. 25 పైసలటయ్యా? దాంతో 2 అణాలు పెట్టి 1 గ్లాస్ పాలు కొనుక్కున్నారట. 2 అణాలు పెట్టి 2 అరటిపళ్ళు కొనుక్కున్నారట. అక్షమం ఉందా, దానికి ఎదురుగా ఎవరో చాకల వాళ్ళట. చాకల వాళ్ళు ఆ ఇంటి పందిరిలో ఒక ఇది ఉంటుంది, మంచం ఉంటుంది కదా, అది ఇస్తే దాని మీద పడుకొని అనా పాలు తాగి అరటిపండు తిని అలాగా పడుకున్నారట. ఆనందంగా చంద్రుడిని చూస్తూ గురుదేవుడిని ప్రార్థించారట, గురుదేవా ఈరోజు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు, నా చేత ఏం చేయిస్తావు. అలా 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 82లో వచ్చారు అక్కడికి. మేము 92లో బ్రహ్మచారి కోర్సులో ఉన్నాం. 10 ఏళ్ళైంది నేను వచ్చేటప్పుడు నా దగ్గర ఇంత సంపద, ఈరోజు ఇంత పెద్ద ఆశ్రమం ఇచ్చారు, ఇంతమంది నా బిళ్ళలు ఇచ్చారు, నా బిడ్డలు ఇచ్చారు, 20 మంది పైన బ్రహ్మచారులు ఉన్నారు, లైఫ్ డెడికేట్ చేసి వచ్చిన వాళ్ళేనా, బాగా చదువుకుని డెడికేట్ చేసి వచ్చిన వాళ్ళే, దాదాపు 200 మంది పిల్లలు ఉన్నారు, అనాథ పిల్లలు ఉన్నారు, బోల్డ్ ఎంతమంది ఆశ్రమం. ఈరోజు ఎన్ని ఇచ్చాడు, భవిష్యత్తులో ఎన్ని ఇస్తాడో ఆయన కానివ్వండి, ఎన్ని ఇస్తాడో కానివ్వండి. దానికి ఆ వైపు చూసి వాళ్ళ అనుగ్రహానికి ప్రార్థిస్తూ వాళ్ళ అనుగ్రహాన్ని పట్టుకొని అనుసరిస్తూ నేను ఎక్కువ మందికి వారి సందేశాన్ని ఇవ్వాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు తరిస్తారు. అవునా? తదాస్తు. అలాగా అందరూ అన్ని వైపుల నుండి అవునా గురుదేవుడి సన్నిధిలోకి రావాలి అని వాళ్ళకి అందరికీ మనం ఉత్తమమైన జ్ఞాన సేవ చెయ్యాలి అని, ఎక్కువ మంది ధరించాలి అని చెప్పి ఆర్తిగా కోరుకున్నాం. 1 నిమిషం మౌనంగా ఈ భావాన్ని హృదయంలో నిలబెట్టుకున్నాం. ఓకే, అనేక మంది రావాలి, అనేక మందికి జ్ఞానం అందించాలి, సేవించాలి, ఎక్కడి నుండి సేవ విశ్వవ్యాప్తం కావాలి. ప్రార్థించండి 1 నిమిషం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.